హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్ర ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము అక్రమ్ బాయ్ దగ్గర ఉన్నాము, మలక్పేట్ చాదర్ఘట్ లో. ఇక్కడ మీకు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ పక్కకి వీళ్ళ ఫామ్ ఉంటది. ఇక్కడ రెండు కాంక్రీట్, ఈ లోన్ లో రెండు కాంక్రీట్ వచ్చినాయి, మిగతా అన్ని ఎనిమిదేమో మీకు గిర ఆవులు వచ్చినాయి. మంచి క్వాలిటీ ఆవులు ఉన్నాయి ఈ లోడ్ లో అయితే. ఇక డీటెయిల్ గా తెలుసుకుందాము, రేట్లు ఏ విధంగా ఉన్నాయి, మిల్కింగ్ ఏ విధంగా ఉన్నాయి. ఒక్కొక్క ఆవు రేట్లు అయితే చెప్పలేము, ఎందుకంటే బార్గెనింగ్ ఉంటుంది. మినిమం మాక్సిమం ఆవుల రేట్లు అయితే చెప్పొచ్చు. డీటెయిల్ గా వీళ్ళతో మాట్లాడదాం. అస్సలాం భాయ్, అభి కితనే ఆయ కబ ఆలోడ్ ఆయ చార్ భాయ్, కితనే ఆయ పూరే గాయ 10,000 10, ఠీక హై. కాంక్రీట్ కితనే ఆయ? దో కాంక్రీట్ ఆయ 8 గిర ఆయ, ఠీక హై. అభి రేట్ కైసా ఆయ? రేట్ వహీ హై, పురానా రేట్ 70,000 70,000 to 1,00,000. కాంక్రీట్ కా? కాంక్రీట్ కా వహీ రేట్ హై, వహీ రేట్ హై. ठीक है, जनरली कितने हैं, प्रेग्नेंट कितने हैं? अब इसमें बच्चा जो हुआ है, हाँ, चार प्रेग्नेंट का है, चार प्रेग्नेंट है, ठीक है. नालग प्रेग्नेंट तो नहीं, मिगता नहीं. कांक्रेज दो बच्चे दिए हैं, प्रेग्नेंट दोनों बच्चे दिए हैं, दोनों को फीमेल काफ है, ठीक, फीमेल काफ है. और अभी 25 को या 24 को या 26 को साहिवाल का लोड आ रहा है मेरा, ठीक है. साहिवाल का साहिवाल भी एक लंबर क्वालिटी वाला आ रहा है, ठीक है. साहिवाल कम प्राइस कम में रहता है या नहीं? वो तो लोड आने के बाद इधर है, ठीक है. उतरे बाद रेट के बात करेंगे, उसके बाद रेट के बाद, ठीक है. अभी ये गाय के बात करेंगे. ये प्रेग्नेंट है, ठीक है, प्रेग्नेंट है. ये सांद कितना है, गरीब कितना है? देन हमको ये सेकंड लैक्टेशन में दंदी, देन के ये चूड़ा हम चूड़ चो अंडर क्वालिटी चूड़ा. कितने दिन में देती बच्चा ये? 10 दिन लेगी, 10 డేస్ పడుతుంది. ఇంకా చాలా మంచి స్ట్రక్చర్ ఉంది, ఆవు చూడండి చాలా ప్రశాంతంగా ఉంది, యాక్టివ్ కూడా ఉంది ఆవు. 10 డేస్ లో డెలివరీ అయితే మొత్తం మీ దగ్గర సెట్ అయిన తర్వాత డెలివరీ అవుతుంది ఆవు. కితనా కెపాసిటీ ఇస్తా? ఇస్కా 14 లీటర్ కెపాసిటీ, 14 లీటర్ కెపాసిటీ, ఇక 14 లీటర్ కెపాసిటీ, 12 అయితే ఇస్తుంది. ఇదిగా మంచి సైజ్ ఉంది కాబట్టి 14, వాళ్ళే 2 లీటర్ తక్కువ చేస్తారు, ఇంకా 2 లీటర్ నేను కూడా తక్కువ చేస్తున్నాను, కానీ 14 అయితే ఈజీగా ఇస్తుంది. చూసుకోవచ్చు క్వాలిటీ పరంగా చూసుకుంటే అయితే ఆవు ఠీక్ వేసుకోవట. ఏ గాయకి బాగానే బోలు బచ్చదియా? ఏ ప్రెగ్నెంట్ గాయ? ప్రెగ్నెంట్ గాయే, 16 లీటర్ గాయ. ఎవరన్నా వచ్చే వాళ్ళు అని క్వాలిటీ ఇక్కడ వచ్చి తీసుకోండి, ఇక్కడ వచ్చి తీసుకోండి. మిల్కింగ్ చూసుకోవచ్చు, దో టైం దూద్ దేఖలే, ఆ దో టైం దేఖ సకతే, తీన్ తక్ దేఖ సకతే, దో దిన్ రహ్ కే భీ దేఖ సకతే, దో దిన్ రహ్ కే భీ దేఖ సకతే, ఠీక్ హై. 2 రోజులు మీరు ఇక్కడ వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు, అదే డెలివరీ ప్రెగ్నెంట్ దానికి మీరు వీళ్ళే గ్యారంటీ ఇస్తారు. ఏంది, రెండే గ్యారంటీ ఉంటాయి, జస్ట్ రొమ్ముల గ్యారంటీ ఒకటి, గుడ్లమ్మాయి గ్యారంటీ ఉంటుంది. ఆన్లైన్ లో అయితే ఎవరు బిజినెస్ చేయరు వీళ్ళు, ఆన్లైన్ లో ఇక్కడ ఫామ్ రండి. చాలా జెన్యున్ పర్సన్, చాలా తక్కువ రేట్లు అన్ని మార్కెట్ లో తక్కువ రేట్లు అయితే ఇతనే ఇస్తున్నాడు మొత్తం అందరికన్నా, అదేం చెప్పొచ్చు ఈజీగా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇసుక బారే బతావు, 16 లీటర్ కాయ, 16 లీటర్ కెపాసిటీ. బచ్చదియా? బచ్చా ప్రెగ్నెంట్ కాయ, హోనే వాళ్ళ 1 to 2 డేస్ లో డెలివరీ అవుతుంది అంట. మంచిగా ఉంది క్వాలిటీ కూడా, క్వాలిటీ చూడొచ్చు. ఇసుక ఎక్ బారి పెట్టావు? కితనే లాక్టేషన్ కాయ? అవి సెకండ్ కాయ, అవి సెకండ్ లాక్టేషన్. చాలా నీట్ ఉంది ఆవు, బోత్ నీట్ బి హై, బోత్ అచ్చి కాయ, సూపర్ కాయ, చూడొచ్చు. ఇంకా మంచి మంచిగా ఉన్నాయి, సారి అయితే మంచి క్వాలిటీ ఆవులు రావడం జరిగింది ఇతని దగ్గర, ठीक है. ये कितना कैपेसिटी का है? 16 లీటర్ కాబట్టి ఇస్కో, 16 లీటర్, 16 లీటర్ కాబట్టి 16 లీటర్ కెపాసిటీ, 8 రోజుల డెలివరీ అవుతుంది. 14 లీటర్ కెపాసిటీ అని పెట్టుకోండి, 14 ఆరంభం నికాల్తావు, దేఖా అచ్చి హైట్ బి అచ్చి గైకి, ठीक है. ఇది చూడండి, అన్నిటికన్నా ఇంకా హైట్ ఉంది, ये सबसे హైట్ ఏ గై, ये सबसे హైట్ ఏ, పూరే లోడ్ దేకో, హైట్ బి దేకో, ఇది చూడండి చెవులు, దాని క్వాలిటీ చూడండి, ठीक है. ये कितने दिन में बचा देता? ये कम से कम 10 दिन ले लेगा, 8-10 दिन, 10 दिन में, 8-10 दिन, ठीक है. 8 to 10 डेज लो डिलीवर आई थी. कितना है कैपेसिटी? 16 लीटर बोला है, 16 तो देगा है, 16 लीटर बोला, हाइट भी कंडीशन. फ्रेंड्स, ये आ गई थी इस सदी फॉर इनकी मनम अभ्यंतर అంటే డౌట్ ఉండదు ఈ ఇందులో అయితే. ఈ ఆవైతే ఇస్తుంది ఆవులు 14 పెట్టుకుని, ఈ 16 ఇస్తుంది చూడొచ్చు. ఏంటంటే జర ఎక్స్పెక్టేషన్స్ ఆవు క్వాలిటీ కానీ హైట్ కానీ, కొన్ని హైట్ లేకుండా ఇస్తే, కొన్ని హైట్ ఉంటే ఇస్తే ఆ విధంగా, ఠీక్ అయ్యే. ఏక్ బారాటి కితే ఇన్ మే దేతా బోలే బచ్చా? ఏ ఆడే ఆడే దసిల్ లేగా, 8 టు 10 డేస్ లో, కానీ హంప్ కానీ అది చూడండి. కితే దాటిపే అయ్యే? ఏవి చేదాటిపే, చేదాటిపే ఆరు పండ్ల మీద ఉంది, సెకండ్ లాక్టేషన్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే స్ట్రక్చర్ కూడా మంచి స్ట్రక్చర్ ఉంది, అడ్డర్ క్వాలిటీ, కింద బొడ్డు కానీ, ఇంకా దాని గంగడోలు కూడా చూడండి. నెక్స్ట్ ఠీక్ ఎస్కే బాగానే పోతాం. ये अभी सेकंड का है, अभी 6 रात का, ये भी ठीक है. इसका 14 लीटर कैपेसिटी बोला है, प्रेग्नेंट का ही 14 लीटर कैपेसिटी है, प्रेग्नेंट का ही है. कितने दिन में बच्चा देता? अभी 4-5 दिन में दे देगा, 4-5 5 4 5 రోజులలో డెలివరీ అయితే. చూడండి ప్రెగ్నెంట్ తీసుకోవాలి దేశీ ఆవులలో, ఆవులు తీసుకునేటప్పుడు, ఎందుకంటే ప్రెగ్నెంట్ తీసుకుంటే
మీకు ఎక్కువగా టెన్షన్ ఉండదు. మీ దగ్గర వచ్చినాక మీ సెట్ అయినాక డెలివరీ అవుతుంది. ఆయన జాగ్రత్తగా ఇంకోటి డెలివరీ అయింది కూడా తీసుకోవచ్చు, కానీ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లో కొంచెం మిల్క్ తగ్గుతుంది, అది విరగడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఆ విధంగా ఉంటుంది. మీరు ఎలా తీసుకున్నా కానీ ప్రెగ్నెంట్ తీసుకోవడం, గేదెలలో ఇన్ని తీసుకోవాలి, ఆవులలో ప్రెగ్నెంట్ తీసుకుంటే బెటర్ నా సైడ్ నుంచి చెప్తున్నాను. ఎందుకంటే మనం కూడా మార్కెట్ లో చాలా తిరుగుతుంటాం కదా ఆ విధంగా. కానీ సెట్ చేసుకునే వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా డెలివరీ అయింది కూడా తీసుకోవచ్చు. ఠీక్ ఎస్కే ప్రారంభతం. ఇది చార్ దాత్పే హై. కితనా దూధ్ కి కెపాసిటీ హై హై ఇస్కా నా 12 లీటర్ దేగా 12 లీటర్ 12 లీటర్ కెపాసిటీ కితనే దిన్ మే బచ్చా దేతా కితనే 10-12 దిన్ లేగా 10-12 దిన్ 15 డేస్ టైం తీసుకోవచ్చు. 12 చెప్తున్నారు, 15 డేస్ కన్నా పైన తీసుకుంటారు. ఇంకా అడ్డర్ దిగలేదు, దీనికి అప్పర్ అడ్డర్ ఉంది. సెకండ్ లాక్టేషన్ హైట్ కండిషన్ సెకండ్ పెయిన్ ఉంది. ఆ సెకండ్ పెయిన్ సెకండ్ లాక్టేషన్ మీద ఎగ్దమ్ అచ్చిగాయి సూపర్ చూడొచ్చు. ఆవులు చూడండి ఒకసారి, మీరు వచ్చి చూడండి. ఇక్కడ వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది ఆవు గురించి ఏందనేది. ఇక్కడ డైరెక్ట్ వస్తే ఆవు ఎంత నీట్ ఉంది అనేది మీకు అర్థమవుతుంది. చాలా మంచి నీట్ ఉంది ఆవు, ఇంకా మంచి క్వాలిటీలో కూడా ఉంది. ఇంకా టైం ఉంది, ఒక 15 డేస్ పడుతుంది. 15 డేస్ కానీ ఎక్కువనే పడుతుంది, 20 డేస్ దాకా. వీళ్ళు అయితే 15 డేస్ చెప్తున్నారు. ఠీక్ ఎస్కే ప్రారంభతం. ఇవి వచ్చేది ఓకే, ఇది డెలివరీ అయింది. కిత్త దూదే దూధ్ నికాల్ దియా, దూధ్ నికాల్ దియా, మొత్తం పాలు తీసేసి దూడని కట్టేసారు చూడొచ్చు. ఇది ఠీక్ ఇస్కా కితనా దూధ్ దియా హై ఇస్నే అభి కమ్ సే కమ్ 7 లీటర్ దూధ్ దియా హై 7 లీటర్ దూధ్ ఆ తో ఓవర్ టైం హో గయా నా ఠీక్ హై. టైం లేట్ అయింది, నిన్న 4 o'clock పిండితే మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు వెండిరో, అందుకనే ఎక్కువ పాలు ఇచ్చింది 7 లీటర్ అని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ లో టైం ఎక్కువ ఉంటది, లోడ్ కొంచెం దిగిన తర్వాత రెస్ట్ ఇస్తారు కాబట్టి ఆ విధంగా ఠీక్ హై. లిల్లీ కాఫ్ ఉంది, ఫీమేల్ కాఫ్ ఫీమేల్ కాఫ్ రెండు పూటలు పాలు చూసి చూసుకోవచ్చు. 14 లీటర్లు మిల్కింగ్ రెడీగా ఉన్నాయి. ఇది మార్నింగ్ ఈవినింగ్ చూడండి, ఆవు కొంచెం చిన్నగా ఉంది కానీ మిల్క్ మంచిగా ఉందని చెప్తున్నారు. గాయ తోడా చోటి దూదే తోడా చోటా గాయ నీకు గాయ కానీ కప్సూర్తి ఠీక్ చలో ఓకే. ఎవరైనా కావాల్సిన వాళ్ళు కాఫ్ అయితే లిల్లీ కాఫ్ ఉంది. ఆవు 14 లీటర్ చెప్తున్నా, 12 లీటర్ మనం పెట్టుకోవచ్చు, 10 to 12 లీటర్స్. కానీ చిన్నగా ఆవు కొంచెం చిన్నగా ఉంది కంపేర్ చేస్తే వేరే ఆవు కన్నా, క్వాలిటీ బెటర్ ఉంది. కాఫ్ ని చూసైనా తీసుకోవచ్చు, ఎందుకంటే కాఫ్ అనేది దీనికి మనం పెద్ద అయినాక 100,000 రూపాయలు కూడా పెట్టొచ్చు, 150,000 కూడా దీని వాల్యూ ఉంటది. ప్యూర్ లిల్లీ వచ్చింది ఠీక్ హై. ఇస్కో ఫీమేల్ కాఫ్ హై, ఫీమేల్ కాఫ్ ఉంది. కాంక్రీట్ రెండు కితనా దూధ్ ఇస్కే పాస్ అవి 14 లీటర్ దూధ్ దూటమ్ మే రెండు పూటలలో 14 లీటర్లు ఉన్నాయి. కాంక్రీట్ లో చూసుకోవచ్చు మిల్క్ ఫీమేల్ కాఫ్ లో ఉన్నాయి. కితే దిన్ మే బచ్చ కితే దివో మే బచ్చా దే బచ్చా దివో 10 దిన్ హో గయా ఫీమేల్ కాఫ్ 10 డేస్ అయ్యింది ఫీమేల్ కాఫ్ ఉంది ఠీక హై. ఉదర్ కా బి సేమ్ హై, ఉదర్ కి ఫీమేల్ హై దోనో అక్కడ దివో ఫీమేల్ ఉంది. అక్కడ చూడండి కొంచెం ఇవి అగ్రెసివ్ ఉంటాయి, అందుకే దగ్గర పోతలేము. ఆ విధంగా ఉంటాయి, ఏం కాదు. సెట్ అయిపోయినాక ఇవి చాలా మంచిగా అందరికన్నా కలర్ దగ్గర పూర్ వైట్ ఎగ్దమ్ వైట్ ఠీక్. అందరికన్నా చాలా మంచిగా ప్రేమతో ఉండాలంటే అన్ని ఆవుల్లో ఈ ఆవు అని చెప్పొచ్చు. ఒక్కసారి సెట్ అయితే మనకు ఒకసారి అలవాటు అయింది అనుకున్నాడు చాలా అంటే చాలా మనకు విశ్వాసంగా ఉంటది. అన్ని ఆవులు ఉంటాయి కానీ ఇది కొంచెం ఇంకా చాలా మనకు కనెక్ట్ అయి ఉంటది ఆవు. ఇక్కడ ఆవులు చూసుకోవచ్చు మీకు, ఈసారి అయితే మంచి క్వాలిటీ ఆవులు రావడం జరిగింది ఠీక. ఇక్కడ కాఫ్ ఉన్నాయి చూడండి, యాక్టివ్ ఉన్న కాఫ్ కూడా 10 డేస్ అయింది డెలివరీ. ఠీక్ ఇంకేందంటే లారీ వాళ్ళకి కొంచెము ఇట్లా మైలా ఉంటాయి యూజర్ వాళ్ళకి ఠీక. సమాజం ఈ విధంగా ఉంది ఫ్రెండ్. ఠీక్ అభి, ఆర్ ఆప్కా నెంబర్ బోలో. నెంబర్ మేరా 98 ఠీక్ హై 60 ఓకే 13 ఓకే 27 34 ఏ మేరా నెంబర్ హై. ఇస్ నెంబర్ వాళ్ళని కాంటాక్ట్ కరో. అక్కడ చాదరఘాట్ మలక్పేట ఫోన్ కూడా వాళ్ళు ఏమైనా ఇక్కడ ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర కానీ చాదరఘాట్ దగ్గర వస్తే వీళ్ళు తీసుకుంటారు మీకు వచ్చి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు తీసుకోండి. ఇక్కడ నుంచి వెహికల్ కూడా అవైలబుల్ ఉంది, ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఎక్కడైనా అవైలబుల్ ఉంది. మొత్తం పంపిస్తున్నారు, ఆవులు సేల్ చేస్తున్నారు వీళ్ళు. మొత్తం మార్కెట్ లో ఎక్కడైనా చూసిరండి, తక్కువ రేట్లు ఇస్తున్నారు. 1 lakh తో పారణమే నాగై మీ ఒకే పార్ ఒక లాక్ అయితే పైడలు
మీరు మొత్తం పూరా మార్కెట్ దెక్కి ఆకే ఆపే పాస్ మార్కెట్ మే దెక్కి ఆవ్ దెక్కి ఆనే బాద్ మేరే పాస్ ఆవ్ దూధ్ చెక్ కర్కే లేకే జావ్ ప్రెగ్నెంట్ కర్ లియా తుమ్హారే ఘర్ పే గయా జన్నే కే బాద్ మే ఉస్కా మేరే కో దిఖా దేనా కి దేఖో యే తక్లీఫ్ ఆ రహా హై కి కన్ మే ఫోల్డర్ నిక్లా హై తురంత్ బతానా ఐసా నీ కే దో దిన్ కే బాద్ బోలో చార్ దిన్ కే బాద్ ఫిర్ మేరీ గారంటీ నీ దే దో చార్ ఓకే హాల్ కే సర్ బతానా అక్రమ్ భాయ్ యే దూసరా గా చేంజ్ కర్కే దంగా అగర్ గాయ హోనా గాయ చేంజ్ కర్కే దంగా గాయ నీ హోతే పైసా చేంజ్ కర్కే దంగా ఠీక్ హై చలో ఈయన ఏమంటున్నాడు అంటే ఈయన గానీ ఏదైనా ఎవరైనా ప్రెగ్నెంట్ తీసుకోండి ఈయన అదే రోజు చెప్పాను నాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఐదు ఆరు రోజుల కానీ చెప్పొద్దు అదే రోజు చెప్తే నేను గ్యారంటీగా ఏదైనా ఎక్స్చేంజ్ అయినా చేస్తాను డబ్బులు అయినా ఇస్తాను కానీ రెండు రోజులు మూడు రోజులకు చెప్తే నా రెస్పాన్సిబిలిటీ గీర్ కాంక్రీట్ అవి సాయిబాల్ చాలు మూడు రకాల ఆవులు ఉన్నాయి గీర్ సాయిబాల్ ఇంకా మీకు కాంక్రీట్ ఆవులు ఆ విధంగా ఇంకా రాటి సాయిబాల్ అంటే రాటి కూడా వస్తుంది అందులోనే ఆ విధంగా ఉంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి లైక్ చేయండి ఒకసారి అక్రమ్ భాయ్ దగ్గర రండి వచ్చి మాట్లాడండి థ్యాంక్ యూ జై హింద్.